పేరుకు తమిళ నటి అయినా తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. రీసెంట్గా ఈ బ్యూటీని నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో ముంబైలో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుకలు జరుపుకుంది. 14 ఏళ్లుగా వీరిద్దరూ ఒకరికి ఒకరు బాగా తెలుసని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వరలక్ష్మికి కాబోయే భర్త నికోలాయ్ ముంబైలో వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకి ముంబైలో ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అయితే వీరి పెళ్లి డేట్ ఎప్పుడో ఇంకా చెప్పలేదు. ఇదిలా ఉంటే నికోలాయ్కు ఆల్రెడీ పెళ్ళైపోయిందట. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. అవును, వరలక్ష్మికి కాబోయే భర్తకు కవితతో గతంలోనే మ్యారేజ్ అయింది. అంతేకాకుండా నికోలాయ్ భార్య 2010లో మిసెస్ గ్లాడ్ రాక్స్ టైటిల్ను గెలుచుకుంది. 2007లో కాలిఫోర్నియాలో జరిగిన మిస్ గ్లోబ్ 2011 పోటీలో కూడా కవితే పాల్గొంది. అంతేకాకుండా నికోలాయ్కు ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు ఆమెకు 15 ఏళ్ళు. నికోలాయ్ కూతురు వెయిట్ లిఫ్టింగ్లో అథ్లెట్ ఛాంపియన్. ప్రస్తుతం నికోలాయ్కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టి అది పెద్దగా కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా టర్న్ తీసుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు ఈ లేడీ డాన్కు ఇండస్ట్రీలో మామూలు క్రేజ్ లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ అమ్మడుకు భారీ డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద సినిమాల్లో లేడీ విలన్ రోల్స్తో మెప్పిస్తూ దూసుకుపోతుంది. నిజానికి ఆమెకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది మాత్రం క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్రకు. లిటరల్గా ఈ పాత్రలో జయమ్మ జీవించిందనే చెప్పాలి. క్రాక్ అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో సగం క్రెడిట్ వరలక్ష్మికే దక్కుతుంది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన నాందిలో కీలక రోల్ ప్లే చేసింది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డిలోనూ నెగిటివ్ క్యారెక్టర్లో ఇరగదీసింది. ఈ ఏడాది సంక్రాంతికి అరవీర భయంకర హిట్ అయిన హనుమాన్లో కీలక పాత్ర పోషించింది. అంజనమ్మ పాత్రలో జీవించేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాయన్తో పాటు కలర్స్ అనే మలయాళ సినిమా చేస్తుంది. ఇక తెలుగులో శబరి సినిమా చేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.